హే హలో వట్సప్ గాయ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సూపర్ హీరో సిరీస్ ఇదేసరికి ఈ ఎపిసోడ్ అనమాట లాస్ట్ ఎపిసోడ్ అయితే మీరు అందరైతే చూసినారు గైస్ మనం వచ్చేసరికి హల్క్ని సేవ్ చేయనీకైతే పోయినాం కాకపోతే ఫెయిల్ అయిపోయినా అనమాట మధ్యలో ప్రియడియేటర్ గడ వచ్చేసి నన్ను బీవాచంగా అయితే కొట్టేసిండు అదే మన స్పాడమాన్ సెట్ని బీవాచంగ అయితే కొట్టేసినాడు అప్పుడు నేనైతే స్పృహత అప్పిపోయాను అనమాట ఆ టైంలో కరెక్ట్ టైంకి వచ్చేసి మన స్పాడ్రా వచ్చేసరికి వచ్చేసరి మనని సేవ్ చేసి ఇక్కడ తీసుకొచ్చిండు ఈ ఎపిసోడ్లో మనం ఎలాగైనా మన హల్క్ అయితే కాపాడాలి గైస్ ప్రిడియేటర్ వచ్చినా ఇంకొక ఏలియన్ వచ్చినా ఇంకా వంద మంది వచ్చినా కూడా వాళ్ళందరినీ కిల్ చేసి తానోస్ గాని కూడా ఇక్కడ నుంచి కిల్ చేసి మొత్తానికి అయితే మన హల్క్ అయితే సేవ్ చేసి తీసుకురావాలన్నమాట ఇదొచ్చరికి ఈరోజు మన మిషన్ మొత్తానికైతే మన బాబాయ్ కూడా స్పారామాన్ సూట్లో రెడీగా ఉన్నాడు అనమాట మన ఐరన్ మ్యాన్ సూట్ పవర్స్ కూడా మొత్తానికి అయితే ఫుల్ రీచార్జ్ అయితే అయిపోయింది అలాగే మన తార వచ్చరికి ఇంకా కొంచెం మన డాక్టర్స్ అయితే చూస్తున్నారు అనమాట ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అయితే పూర్తి అవ్వలేదు ప్రస్తుతానికి అయితే ఈ మిషన్లో ఏ సూపర్ హీరో అవసరం లేదు మన ఐరన్ మాన్ మన స్పారమన్ సూట్ ఈ రెండింటితోనే ఫైవ్ చేయబోతున్నాం ఇంకెందుకు లేట్ గైస్ ఇక పదండి జల్ది జల్ది అయితే వెళ్ళిపోదాం వచ్చేసి ఆడంబాయ్ కార్ కార్యకు అలాగే ఎవరైతే లైక్ గుట్టపోతే గట్టి అయితే ఒక లైక్ అయితే గుద్దు పడతాం గైస్ అలాగే వీడియో వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండేయనమాట ఇప్పుడైతే సెట్ అయిపోయింది ఇప్పటి నుంచి ఫాస్ట్ ఓకేనా గైస్ అలాగే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు నాకేం అర్థం వెళ్తాం ఆడ బాబాయ్ ముందే చెప్పిన కదా ఆ గన్ లొకేషన్ అయితే తెలిసిపోయింది కాకపోతే దానికన్నా ముందు ఆ ప్రీడియేటర్ గారు సిటీ లోపలికి వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిటీ లోపలికి వెళ్ళేసి ఆ ప్రిడియేటర్ గారిని అక్కడ చేసి తర్వాత తైనాస్ గన్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు ఈ రోజు అయితే మొత్తం ఇద్దరు సంగతి అయితే ఇక పదండి ఫాస్ట్ ఫాస్ట్ గా ఆ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం లెట్స్ గో గైస్ లోటస్ త్రీ సిక్స్టీ ఫైవ్ లో ఐపీఎల్ చూస్తూ కూడా మీ ఒపీనియన్ ఇచ్చేసి మంచి రివర్స్ అయితే ఎన్ చేసుకోవచ్చు ఇందులో వచ్చేసరికి చాలా క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట మ్యాచ్ ఎవరు గెలుస్తారు లేదా టాస్ ఎవరు గెలుస్తారు లేదా ఫిఫ్టీ ప్లస్ క్వశ్చన్స్ అయితే అనమాట మన క్రికెట్ గురించి రిలేటెడ్ గా లోటస్ త్రీ సిక్స్టీ ఫైవ్ లో రిజిస్టర్ చేసుకోండి అలాగే త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే ఫ్రీగా పొందండి ఇందులో వచ్చేసరికి వన్ టు వన్ ట్వంటీ ఫోర్ అవర్స్ కస్టమర్ కేర్ సర్వీస్ అయితే ఉంటుంది మోర్ దెన్ టెన్ మిలియన్ పీపుల్స్ అయితే ఈ లోటస్ త్రీ సిక్స్టీ ఫైవ్ లో ఆడుతున్నారు అలాగే ఇందులో క్రికెట్ తో పాటు టూ హండ్రెడ్ ప్లస్ అదర్ గేమ్స్ కూడా ఉంటాయి అందులో వచ్చేసరికి మీరు ఆన్సర్స్ ఇచ్చి ఈజీగా ప్రైజెస్ అయితే వినవచ్చు అలాగే ఈ లోటర్ త్రీ సిక్స్టీ ఫైవ్ వచ్చేసరికి చాలా మంది ఫేమస్ బాలీవుడ్ సెలబ్రిటీస్ అయితే ప్రమోట్ చేసినారనమాట అయితే వాళ్ళు వచ్చేసరికి నవాజుద్దీన్ సిద్దికి ఊర్వశి రతల సునీల్ శెట్టి కాజల్ అగర్వాల్ నేహా శర్మ అండ్ వాళ్ళు ఈ లోటర్ త్రీ సిక్స్టీ ఫైవ్కి బ్రాండ్ అంబాసిడర్స్ కూడా అనమాట ఇంకెందుకు టైం వేస్ట్ చేస్తున్నారు ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి లోటర్ త్రీ సిక్స్టీ ప్రే ప్రీడియేటర్ ఈసారి నీ గురి అసలు తప్పకూడదు ఐరన్ మ్యాన్ని స్పాడర్ మ్యాన్ ఇద్దరిని చంపేసేయి వాళ్ళని చంపకుండా మళ్ళీ పోయినసారి లాగానే నాగరికి తిరిగి వచ్చావా అప్పుడు నిన్ను నేను చంపుతారా వెళ్ళు అప్పటి వరకు నేను ఇక్కడ అల్లుకు నుంచి పూర్తి పవర్స్ పొంది ఇంకా చాలా పవర్ఫుల్గా తయారైతా వెళ్ళురా ప్రీడియేటర్ ఆల్ రైట్ గాయస్ అయితే ఆ గాడు ఉన్న లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఆ జీపీఎస్ వచ్చేసరికి ఈడికి ఎండ్ అయిపోతుంది అనమాట ఒక నిమిషం ఆయన బాబా నువ్వు కూడా చూస్తా ఉండవు అటు ఇటు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను బయటికి వెళ్తా ఒక్క నిమిషం ఆగండి అరేరే ఇక్కడ వీడు లేడే మనకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదు లేదు మన డాక్టర్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వరు ఇక్కడ వచ్చేసరికి అందరు ప్రశాంతంగానే ఉన్నారు కాకపోతే ప్రిడియేటర్గాడు లాస్ట్ లొకేషన్ వచ్చేసరికి ఈడే ఉన్నదని చూపించింది మాకు సరికి కార్లో ఒక నిమిషం ఆడ బాబే నువ్వు వచ్చేసరికి కార్ దిగ మాకు నేను వచ్చేసరికి బయటికి దిగేసి చూస్తా ఎంత ఇబ్బంది అయితే నా పవర్స్ ఆన్ చేసి నేనే ఫైట్ చేస్తాగా నువ్వు అయితే అసలు రాకు ఓకేనా ప్రియడేటర్ వీక్నెస్ ఏంటిదో నాకు తెలిసింది నేను నువ్వు వాడిద్దరమే ఫైట్ చేస్తాను ఇక్కడనే కూర్చో ఆల్ రైట్ గైస్ మన ఐరన్ మ్యాన్ పవర్స్ వచ్చేసరికి కూడా ఆన్ చేసేసిన అనమాట ఇక పదండి మనం అయితే వెయిట్ చేసి చూద్దాం కుర్తీనమ్మా ఇవ్వటం నేను ఆ చెప్పిన గైస్ వాడు ఈనే ఉన్నాడు ఓహో వీడు వచ్చేసరికి బాగా ఇంప్రూవ్ చేసినాడు లాస్ట్ టైం కన్నా ఆహా కాకపోతే వాన్ వీక్నెస్ వచ్చేసరికి మనం తెలిసిపోయింది గైస్ వాడిని కొంచెం దగ్గరికి అయితే రానిద్దాం అయ్యా వాన్ వీక్నెస్ అయితే కనిపెట్టేసినాం కానీ వాడు కూడా కొంచెం పవర్ఫుల్ అయ్యేసి వచ్చేసిండు ఆ థైర్స్ కూడా ఏదో మంచి పవర్ ఇచ్చేసినట్టు వీడికి మళ్ళీ ఓహో మళ్ళీ పాయిజన్ ఎక్కి నీకు ట్రై చేస్తున్నాడు ఆ బాడీలోకి కొంచెం లాంగ్ రేజ్ నుంచి అయితే ఫైవ్ జీ నీకు ట్రై చేద్దాం లాస్ట్ టైం కూడా లాంగ్ రేజ్ నుంచి అయితే ట్రై చేసినాం కానీ కాకపోతే ఫెయిల్ అయిపోయినాం కానీ సీసార్ మాత్రం అస్సలు ఫెయిల్ అవ్వకూడదు ఇదే మనం లాస్ట్ టైం ఫైనల్ మిషన్ అనమాట ఈ మిషన్లో ఇద్దరిని అయితే కిల్ చేయాలి మనం ఓకే అరే ఆర్ లాంగ్ రేజ్ నుంచి వాన్ని కిల్ చేద్దాం అంటే వాడు చూడండి వాడి అయితే తప్పించుకుంటాడు ఇక డైరెక్ట్ అయితే వీని మీద మొత్తం మిషన్స్ అయితే చేద్దాం ఆగండి గాయస్ ఇక ఇక నెక్స్ట్ ఆలోచనే ఉండకూడదు డైరెక్ట్ మనం పూర్తి పవర్స్ అయితే యూజ్ చేద్దాం వీని మీద ఓకే మిషన్స్ అనేది ఆన్ చేస్తున్నాం ఆగండి ఇది కూడా అమ్మవా తీసుకో తప్పక మొత్తం చెప్పాతో అయిపోవాల సూపర్ గైస్ ఇలా ఫైట్ చేస్తే మాత్రం మనం చాలా అంటే చాలా ఫస్ట్గా ప్రీడియట్గానే కిల్ చేయొచ్చు అనమాట తర్వాత థానోస్ దగ్గరికి వెళ్ళొచ్చు అయ్యే బాబాయ్ కాకపోతే వీడిని కొంచెం క్లోజ్ రేంజ్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ అందరూ తెలుసు కదా వీడి క్లోజ్ రేంజ్లో చూడండి ఎలా పడుతున్నాడు మొత్తం ఏడు వీడి వీడి దగ్గర చాలా డ్యామేజ్ అవ్వకూడదు గైస్ ఎందుకంటే నెక్స్ట్ మనం థానోస్ కానీ దగ్గర ఫైట్ చేయాలి కాబట్టి ఎంత తక్కువ డ్యామేజ్ తీసుకొని వీడిని కిల్ చేస్తే అంత మంచిదనమాట మనకి అమ్మ ఏడ ఓ గైస్ వీడు మళ్ళీ గా అయితే అయిపోయిండు కనబడకుండా అయితే అయిపోయిండు ట్రాన్స్పరెంట్ ఏలియన్ కాదు వీడు కాకపోతే వీడి అయితే ఒక్కసారి కనబడనుకో వాడిని మొత్తం సిక్స్ కుట్టడే మనం మామూలు ఉండదు ఓ ఓ ఈ సౌండ్ అయితే బాంబు అనమాట గాయస్ ఆయన మాత్రం వాడు బాంబులాగా తయారైపోతాడు హుషట్ ఓరి తినమ్మ చూసినారా గాయస్ వాడిని వాడే బాంబులాగా తయారు చేసుకొని బ్లాస్ట్ అయిపోయింది అనమాట కాకపోతే ఇది వచ్చేసరికి ఒక డిస్ట్రాక్షన్ మనం వాడు ఏమనుకుంటా మనం ఏమనుకుంటామంటే వాడు చనిపోయినాడు అనుకుంటా కాకపోతే చూడండి వాడు అక్కడి నుంచి మాయమైపోతాడు చూడండి ఇక్కడ ఇవ్వలేడు ఒక నిమిషం మన మ్యాన్ బయటికి రాలేదు కదా ఓకే మన ఆడమ్ బాయ్ లోపల ఊక్కున్నాడు మ్యాన్ సూట్ వేసుకొని ఇక్కడ చూడండి మన బాడీ అయితే లేదు గైస్ ఇదంతా ఒక డిస్ట్రాక్షన్ అనమాట వాడు క్లోన్ యూజ్ చేసి అయితే బాంబు బ్లాస్ట్ చేసిండు కాబట్టి ఏం కాలేదు కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి అందుకే కొంచెం హై ప్లేస్కి అయితే వచ్చినా అనమాట చూనికి ఇక్కడైతే వాడు లేడు కాకపోతే వాడు మళ్ళీ ఈ నేను ఉంటాడు వెనకల నుంచి అయితే మనని అటాక్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు ఒక్క నిమిషం అవు అక్కడ కొండ మీద ఉన్నాడు చూడండి వాడేవాడు ప్రియేటర్ కాడు వస్తున్నారా ఇదిగోరా ఓహో ఓ వాడు ఈజీగా తప్పించుకున్నాడు గైస్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం చూడండి వాడు మళ్ళీ ట్రాన్స్పరెంట్ అయిపోయి పిచ్చు కొట్టుడు కొట్టేస్తున్నాడు ఆల్రెడీ మన సూట్లోకి ఒక చక్ర అయితే దింపేసిండు కాబట్టి మన సూట్ చాలా పవర్ఫుల్ అనమాట ఏం కాదులేండి ఇంత ముందు కనుక చాలా పవర్ఫుల్ అయితే వేసినారు మన సైంటిస్టులు ఇక పదండి వీళ్ళు అయితే ఇక దొరికినప్పుడే బాగా గట్టి కొట్టాలన్నమాట మొత్తానికి అయితే వీటిని కిల్ చేసి దుబ్బాలి గైస్ ఇడ కాకపోతే కొంచెం డేంజర్గా వాళ్ళ ఆర్మర్ చూడండి వాన్ని ఎక్కడో వేరే గెలాక్సీ ఆర్మర్ అనమాట అందుకే అంత స్ట్రాంగ్ ఉండదు మనం ఎంత కొట్టినా కూడా అందుకే ఈజీగా ట్రాన్స్పరెంట్గా మారిపోతున్నాడు చూడండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పుడు మనం ట్రాన్స్పరెంట్గా మారిపోయినప్పుడు కొంచెం మనం ఆ అబ్బా వీటి బాగా దింపేస్తుంది ఇక వీని ఆటలు ఇక్కడికి ఆపే అలాగే ఇస్తున్నాం ఇక పదండి మనం పూర్తి పవర్ అయితే యూజ్ చేద్దాం ఇప్పుడు ఇదిగోరా తీసుకో మామూలుగా ఉండదుగా ఇక పదండి వీని పని అయిపోయింది అనమాట మనం మిషన్స్ కూడా యూజ్ చేద్దాం మన మీద ఓకే ఓకే ఈ మాత్రం సరిపోతే వాడు ఎన్నో సిక్సర్ అవుతల పడిపోయిండు ఇక్కడ కొండల మీద పదండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూద్దాం వాడు పతికుండా ఇంకా అనేది ఆల్ రైట్ గాయస్ వీడి డెడ్ బాడీ వచ్చేసరికి ఈయన ఉంది ఓకే వీడు వచ్చేసరికి ఏం క్లోన్ కాదు వచ్చేసరికి రియల్ గాడే రియల్ ప్రిడేటర్ గాడే వీడు మళ్ళీ మనని డిస్ట్రాక్షన్ చేయడానికి క్లోన్ యూజ్ చేసి అనుకున్నా కానీ వీడు వచ్చేసరికి రియల్ క్లోనే గాయస్ ఈ పాటికి క్లోన్ అయితే మాత్రం మాయమైపోవాలన్నమాట ఓకే వీనైతే ఫస్ట్ పర్సన్ అయితే కీల్ చేసినావు ఇక నెక్స్ట్ పర్సన్ వచ్చేసరికి ఇంపార్టెంట్ పర్సన్ వాడే గాడు వాడు వచ్చేసరికి ఇక్కడ సిటీలో అడేడు గాయ్స్ సౌట్ స్కర్స్లో ఉన్నాడు అనమాట ఏదో కొండలు అయితే చూపిస్తుంది వాళ్ళ లొకేషన్ వచ్చేసరికి మన ఎదుర ఉండే చూసినారా ఆ కొండల్లోనే ఉన్నారనమాట ఇదిగో ఈ కొండల్లో ఉన్నాడు వాడు ఎక్కడ ఉన్నా కానీ వాడిని కీల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మన అయితే కాపాడు తీసుకురావాలా ఇక పదండి కాకపోతే ఒక్క నిమిషం వీని సూట్ని మొత్తం అసలు నెక్స్ట్ ఇంకెవ్వడు వాడకుండా మొత్తం నాశనం చేసేద్దాం మన సూపర్ లేజర్స్తోని ఇదిగో ఇదిగోరమ్మా ప్రిహిడరేటర్ మా తీసుకురా హీట్ ఈ హీట్ వల్ల మొత్తం వాంది మొత్తం ఉంటుంది కదా అదే బాడీ బాడీ యొక్క సూట్ మొత్తం ఆడిపోతుంది అనమాట ఇంకా అసలు యూజ్ చేయలేడు కూడా ఎవడు కూడా దాన్ని రిపేర్ చేయాలన్నా కూడా వీళ్ళ వల్ల కాదు ఎందుకంటే అది వేరే గెలాక్సీ సూట్ కాబట్టి వాళ్ళ గెలాక్సీ తీసుకపోతేనే రిపేర్ అయిపోతుంది ఇక పదండి ఫాస్ట్ ఫాస్ట్గా మనం స్పెటర్ మ్యాన్ దగ్గరికి వెళ్ళేసి మన తాను దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు వచ్చి ఐరన్ మ్యాన్ పవర్స్ వచ్చేసరికి ఆఫ్ చేసేస్తున్నా మళ్ళీ వెహికల్ డ్రైవ్ చేయాలి కదా పదండి ఏంది తెలగ బ్రో కిల్ చేయడానికి ఇంత సేపా ఇంత టైం తీసుకున్నావు ఏం ఆడం బాబా ఎంత మాట అన్నావు నువ్వు కాదు కదా ఫైట్ చేసింది నేను అయినా వాడు ఇంత ముందుకన్నా ఇంకా చాలా పవర్ఫుల్గా ఇచ్చిండు చూసిన వాడు చాలా ఫాస్ట్గానే కిల్ చేసినా నువ్వేందో గట్లా అనేస్తున్నావు సరే సరే ముచ్చట పక్క పెట్టు ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండు సరేనా మనం ఇప్పుడు మెయిన్ క్యాండిడేట్ అదే థానోస్ మెయిన్ విలన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఈ ప్రియుడియేటర్ గట్లా కాదు వాడక పది తో సమానం అనమాట నువ్వే చూస్తావు కదా థానోస్ కానీ ఎలా ఆడుకుంటానో నేను మామూలుగా ఉండదు చూడు ఓహో సరే గాయస్ ఆ థానస్ కానీ మన స్పైడర్ మ్యాన్ అదే మన ఆడబాబే చూసుకున్నాడట అండి చూద్దాం ప్రస్తుతానికి అయితే ఆన్ ద వేలో ఉన్నాం అనమాట చాలా దూరం అయితే వెళ్ళాలా కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా ఫుల్ స్పీడ్లో అయితే వెళ్ళిపోతున్నాం ఎందుకంటే మళ్ళీ ఇంకొంచెం లేట్ అయింది అనుకోండి వీళ్ళు ఏదో ప్లాన్ మీద ఉన్నట్టు ఉన్నారు అసలే ప్రీ కానీ పంపించిండు సిటీకి ఆడు నాకు తెలిసి ఏదో ప్లాన్ ఉంటాడు కాబట్టి వాళ్ళ దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళిపోతాం లెట్స్ గో ఆల్ రైట్ గాయస్ మొత్తానికి అయితే ఈ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినావు కాబట్టి ఈ లొకేషన్ వచ్చేసరికి చూస్తే మీరు షాక్ అయిపోతారు ఏదో పెద్ద కొండ మీద ఉందన్నమాట చూడండి మనం ఎంత హైట్లో ఉన్నామో అబ్బా బై నుంచి అన్నీ ఎంత చిన్న చిన్న చీమలాగా అవుపిస్తున్నాయి పెద్ద పెద్ద ఇండ్లు కొండలే కాకపోతే ఎరికి చాలా ఆఫ్ రోడ్ ఇందులో ఆఫ్ రోడ్లో మన సూపర్ కార్ తీసుకొచ్చినాం మన సూపర్ కార్ బిస్కెట్ అయిపోతుంది ఈ కొండల్లో పెద్ద పెద్ద చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉంటే అలాగే చాలా డేంజర్ ఏరియా అనమాట దొంగలు అయితే ఉంటారు ఇక్కడ మనలాంటి సూపర్ కార్ ఎవడని చూసినా అంటే దొంగగాడు ఖాతం లేపేసాడు అనమాట అయినా పర్లేదు ఇప్పుడు అంతా పట్టించుకోకూడదు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తేనాస్గా నెత్తుకాలా అబ్బా ఈ డోర్ కూడా తీయేస్తలేదు సరిగ్గా ఓకే నాకు తెలిసి ఇక్కడికి అందరికి ట్రెక్కింగ్కి అనమాట అందరూ చాలా తక్కువ మందే ఉన్నారు ఎక్కడ ఉన్నాడు ఈ గాడు నాకు తెలిసి ఈ ఎండ్ అయిపోయింది గైస్ వాన్ జీపీఎస్ కూడా ఒక నిమిషం ఓ పైన చూడండి గైస్ ఆ థానోస్ అందు ఏదో ఓ అక్కడేదో స్మోక్ వస్తుంది ఆ గాడు తప్పకుండా పైన ఉంటాడు గైస్ నేను వెంటనే సూపర్ పవర్స్ ఆన్ చేసుకొని ఫాస్ట్గా పైకి వెళ్ళాలన్నమాట ఇక మన స్పాడర్ మ్యాన్ ఎలాగైనా లేండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనైతే వెళ్ళాలా వెళ్ళేసి ఆ తేనోస్ కానీ వెంటనే ఆపాలి లేదంటే మన హరికి కూడా ఫుల్ కిల్ చేస్తాడు ఇక పదండి జల్లి జల్లి పైకి వెళ్ళిపోదాం అది ఏంది గైస్ ఇది అలా ఉంది కొంచెం ఏదో రౌండ్గా మొత్తం మట్టి మట్టి ఉంది కాకపోతే గైస్ ఇక్కడ వచ్చి చూస్తే చూడండి మట్టి కాదు ఇది చిన్నపాటి ల్యాండ్ ఉందనమాట ఐ ఐలాండ్ ఆకాశంలో ఐలాండ్ని అయితే వాడు ఏర్పాటు థానోస్ కాడు చూసినారా దగ్గర అలాంటి సూపర్ పవర్స్ ఉంటాయన్నమాట డైరెక్ట్ స్కైలోనే ఒక చిన్నపాటి ఐలాండ్ని అయితే మెయింటైన్ చేస్తున్నాడు చూడండి ఇక పదండి లేట్ చేయకూడదు డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం ఒక్క నిమిషం ఇక్కడ చూడండి గైస్ మన హల్క్ అయితే ఏదో వేస్తున్నాడు వాడు మొత్తం పవర్స్ అన్ని లాగడానికి ట్రై చేస్తున్నాడు కాబట్టి కరెక్ట్ టైంకి అయితే మనం వచ్చేసినాం ఆ థానోస్గా కూడా మెడిటేషన్లో ఉన్నాడు రే థానోస్ లేరా రే ఇక వీంతోనేది గైస్ ముచ్చట్లు వీని ఇక్కడ మెడిటేషన్లో ఉన్నప్పుడే మనకు ప్లస్ పాయింట్ అనమాట వీని వేసి వేసిపాడు తోపుతాం ఓకేనా లేజర్ అటాక్ మన హల్క్ పవర్స్ కూడా తీసుకున్నాను చూస్తున్నాడు గైస్ ఈ థానోస్గాడు ఆగండి వీని దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఓకే అయితే ఓవర్లోడ్ అయిపోయింది నా సూటు అంతే పూర్తి లేజర్ అయితే యూజ్ చేసిన వన్ మీద ఒక్క నిమిషం వాళ్ళని అయితే పక్కకు పెట్టండి వాడైతే నాకౌట్ అయిపోయింది ప్రస్తుతానికి ఇక్కడ చూడండి మన హలుకు పరిస్థితి ఎలా ఉందో అయ్యో బాబా ఏదో వేస్తున్నాడు గైస్ మొత్తానికి అయితే ఈ కూడా మరీ ఇంత ఉన్నాడు ఉన్నాడండి సరలేండి జల్లీ మన స్పేటమైన పైకి వస్తే మన అయితే సేవ్ చేసుకుంటాడు అరే రే ఒక్క నిమిషం మీరు బాడీ అయితే గైస్ ఇంత ముందు కదా మన లేజర్ బీమ్ యూజ్ చేసి వాడిని ఇంత దూరం పోగొట్టేసాం అరే రాగండి గైస్ మళ్ళీ వాడైతే మామైపోయినట్టున్నాడు వాని క్లోన్ యూజ్ చేస్తున్నాడు అనుకుంటా ఏటమైనవరా థానోస్ గైస్ ఇప్పుడు కొంచెం ఇది వీన్ ఏరియా కాబట్టి జాగ్రత్తగా ఉండాలా అయ్య బాబాయ్ ఇదిగోండి ఓహో బామ్మ వీడు ఇంకా పవర్ఫుల్ నోడ వేసుకోవచ్చు జాగ్రత్తగా ఉండాలి అయ్య బాబాయ్ వీని దగ్గర ఇంకా కొత్త అటాక్స్ చాలా ఉన్నాయి కాబట్టి నేను కూడా నా అటాక్స్ కూడా స్టార్ట్ చేయాలి ఇక పదండి గైజ్ ఇదే అనమాట ద బిగ్గెస్ట్ వార్ మామూలుగా ఉండదు అయ్య బాబాయ్ ఈ తేనాస్ కూడా చూడండి మొత్తానికి అయితే ఏదో మంటలు ఇసిరేస్తున్నాడు మన మీదకే అయ్యా 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 మాములు లేదు మొత్తం సూట్ అంతా వేడెక్కిపోతుంది పోతుంది ఇది కూడా తీసుకో మామూలు ఉండదు తేనాస్ అని కూడా మామూలు పవర్ చూపెట్టాల్సిందే కదా కాకపోతే కొంచెం ఇబ్బంది అయిపోతుంది గైజ్ కరెక్ట్ టైంకి మన స్పాడర్ మ్యాన్ వస్తే కొంచెం హెల్ప్గా ఉంటుంది చూడండి గైస్ వీడు వచ్చేసరికి గాలు ఎగరేస్తున్నాడు చూడండి నాకు వీని ఫేవరెట్ అటాక్ అనుకుంటా లేజర్ బీమ్ అది అయితే దీని అమ్మ పిచ్చి కొట్టడైతే కొట్టేస్తున్నాడు ఇది చూడండి విని ఇంకొకటి పిక్ ఒక ఫేవరెట్ అటాక్ అనుకుంటా ఇది కూడా ఫైర్ యూజ్ చేస్తున్నాడు కాకపోతే ఇప్పుడు మనం మీలి అయితే యూజ్ చేయాల మన ఐరమెన్ దగ్గర ఉంది కాబట్టి మన దగ్గర మనలు ఉన్నాయి కదా అవన్నీ యూజ్ చేసి మొత్తం మనకి కిల్ చేసేస్తాడు తర్వాత బిస్కెట్ అయిపోతుంది మన స్పాడర్ మ్యాన్ కూడా ఏం చేయలేడనమాట వీడి ఇంత అంటే ఇంకా చాలా పవర్ఫుల్ అయిపోయింది గైస్ ఇన్ని రోజులు మన హల్కి వచ్చేసరికి వీని దగ్గర ఉన్నాడు కదా కాబట్టి హల్కి ఒక పవర్స్ కూడా తీసుకున్నట్టున్నాడు కొద్దిగా చూడండి వాడు ఏదో మెడిటేషన్ చేస్తున్నాడు హల్కు ముందు అప్పుడే నాకు అర్థమైపోయింది కాకపోతే మన మ్యాన్ మన తక్కువైనా మామూలుగా ఉండదు డాక్టర్స్ వచ్చేసరికి అది మన సైంటిస్ట్ కూడా ఫుల్ పవర్స్ ఇచ్చేసి అయ్యా వీని స్వాడ్ వచ్చేసరికి చాలా డేంజరస్ అనమాట దాంట్లో కొంచెం పాయిజన్ కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి గాయస్ మనం వచ్చేసరికి అయినా మన సూట్ లోపలికి పాయిజన్ ఎంటర్ అవ్వలేదు అనమాట కాకపోతే వాడు చూడండి వాళ్ళ దగ్గర వీడు వెహికల్స్ని కూడా టెలిపోర్ట్ చేస్తున్నాడు గా చూడండి డైరెక్ట్ మన మీదకి అయితే ఇసరేస్తున్నాడు వీడు మన ఆడబాబు ఇంకా ఏం చేస్తున్నాడు అర్థం అవ్వట్లేదు గా కరెక్ట్ మూమెంట్లో అయితే మనకు హ్యాండ్ ఇస్తున్నాడు ఇంకా కిందనే ఉన్నట్టున్నాడు అయ్యా బాబాయ్ ఈసారి గట్టిగా తాకినట్టున్నాడు వాడు చూడండి ఎలా ఉడుతున్నాడు పంతొమ్మిది నా మన ఐరన్ మన ఫిస్ట్ పవర్ చూడండి మాగ్నెటిక్ ఫిస్ట్ అనమాట అయ్యా వీడు మళ్ళీ టెలిపోర్టేషన్ అయితే యూజ్ చేస్తున్నాడు చూడండి అయ్యా బాబాయ్ గైస్ బ్యాటిల్ వచ్చేసరికి హార్డ్ అయిపోతుంది ఇంకా స్పాడ్రా మ్యాన్ అయితే రాలేదు కేవలం మన ఐరన్ మ్యాన్ అయితే ఫైట్ చేస్తున్నాడు చూడండి మొత్తం మిసైల్స్ అయితే యూజ్ చేస్తున్నాడు లేజర్ బేమ్ యూజ్ చేస్తున్నాడు అయినా కూడా వానికి అయితే ఎటువంటి డ్యామేజ్ అవ్వట్లేదు మళ్ళీ రీస్పాన్ అయిపోతున్నాడు అనమాట చూడండి మన స్పాడ్రా మ్యాన్ ఏడున్నా కూడా జల్దీ ఏమి జల్దీ వస్తే బాగుంటుంది కొంచెం మనకు ప్లస్ పాయింట్ అయిపోతుంది చూడండి మన దగ్గర స్వాడ్ ఉంది ఆ స్వాడ్తో గట్టిగా కొట్టేస్తున్నాడు ఆ ఐరన్ మ్యాన్ని మన లేజర్ బేమ్ యూజ్ చేసినా కానీ వానికి చూడండి గైస్ ఇది వచ్చేసరికి వాడిని వేరే పవర్ అనుకుంటా చూడండి మొత్తం బ్లాక్ అండ్ వైట్ కలర్ అయిపోతుంది అదిగో మన స్పాడ్రా మ్యాన్ కూడా వచ్చేసినాడు ఆల్రైట్ గాయస్ ఫైనల్గా మన అల్లీ కూడా వచ్చేసినాడు అదే మన బాబాయ్ కూడా వచ్చేసినాడు ఇక పదండి కాకపోతే మీరు ఫైర్ అటాక్ వచ్చేసరికి చాలా డేంజరెస్ ఉన్నది చూడండి మన చేతిలో నుంచి వస్తుంది అయ్య బాబాయ్ వాడు ఎవరు అయినా అలా ఊరుతున్నాడు మన స్పేటర్మేనా లేదు లేదు థానోస్ ఓ రి నాయన గాయస్ మా ఊరు లేదు థానోస్ కానీ పవర్ ఇద్దరు ఉన్నా కూడా చూడండి చితా కొట్టేస్తున్నాడు అనమాట మన స్వాటర్ మ్యాన్ కూడా చూడండి ఎలా కొట్టేస్తున్నాడో కాకపోతే మన మెయిన్ టార్గెట్ వచ్చేసరికి నేను కాబట్టి పూర్తిగా నాతోనైతే ఫైట్ చేస్తున్నాడు వన్ తెలిపోటేషన్ అయితే యూజ్ చేస్తున్నాడు మొత్తం బ్లాక్ది అయితే యూజ్ చేస్తున్నాడు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ స్వాడ్ అయితే వా దగ్గర నుంచి గుంజుకోవాలా అప్పుడు వచ్చేసరికి ఫిఫ్టీ పవర్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే పవర్ పోయినట్టే అచ్చి బాబాయ్ గాయస్ ఇప్పటికీ సివియర్గా డ్యామేజ్ అయిపోయింది అనమాట మన సూట్ వచ్చేసరికి స్వాటర్ మ్యాన్ చాలా ట్రై చేస్తున్నాడు కాకపోతే ఏం కూడా ఫరకు పడతలేదనమాట వీడు వచ్చి వాళ్ళ ఆర్మర్ చూడండి ఎంత గట్టిగా ఉన్నదో అసలు మన మ్యాన్ ఎదురుగా నిలబడలేకపోతున్నాడు కొంచెం మన ఐరన్ మ్యాన్ చూడండి కొంచెం ఫైట్ చేస్తున్నాడు అయ్యా బాబాయ్ కాబట్టి మన స్వాడుతో చూడండి వాడు ఎలా పొడుస్తున్నాడు స్పాడర్ మ్యాన్ ట్రై చేస్తున్నాడు కానీ షర్ట్ అరే రే గాయస్ మన మ్యాన్ సూట్ పని అయిపోయింది అనమాట పూర్తిగా పవర్ అయిపోయినట్టున్నది ఆడంబాబు అయ్యేసరికి కలదిరి కింద పడిపోయినాడు కాకపోతే చూడండి ఇక్కడ మన హల్క్ అయితే వచ్చేసినాడు సూపర్ కరెక్ట్ టైంకి అయితే హల్క్ నిద్రల నుంచి మేల్కున్నాడు ఇప్పుడు మన హల్క్ ఒక్కటే చూసుకుంటాడు అనమాట ఎందుకంటే మనం మన పని కూడా అయిపోయింది అదే మన ఐరన్ మ్యాన్ సూట్లో ఉన్న పవర్ కూడా మొత్తం సెవెంటీ పర్సెంట్కి అయితే వచ్చేసింది అనమాట కొంచెం దూరం నుంచి సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం మన హల్కి చూడొచ్చక్కడ హల్క్ వాసే థానోస్ అయితే అయితుంది తినమ్మ ఏమన్నా లెజెండరీ ఫైటా వా 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 ఒక్కసారి చూడండి గాయస్ వాళ్ళు ఎంత గాలి ఎగ్రహిస్తున్నారు ఇద్దరైతే ఇద్దరికి రెండు సమానమైతే పవర్స్ ఉంటాయన్నమాట కాకపోతే మన హల్క్ దగ్గర మనులు అయితే ఉండవు అంతే ఒక్క నిమిషం ఆగండి మన స్పారమ దగ్గరికి వెళ్దాం అయ్యయ్యో గైస్ ఇప్పుడు నేను హెల్ప్ చేయాలి స్పాడ్రామానికి కాకపోతే ఇప్పుడు కరెక్ట్ టైం అయితే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు నాకౌట్ చేయాలి చూడండి మన హల్క్ను కూడా భీవచం కొట్టేస్తున్నాడు కూడా అయితే వాడిని ఫుల్గా అయితే కీ చేసిన తర్వాత తర్వాత మన స్పారమ్ అయితే కాపాడదాం ఓ ఇక్కడైతే అయితే అవుతుంది కదా అరే యార్ ఇంకొంచెం లాంగ్ రేంజ్ నుంచి ఫైట్ చేస్తే అయిపో ఎందుకంటే థానోస్కి అయితే కరెక్ట్ రేంజ్లో అయితే ఉన్నా అనమాట వాది ఫైర్ ఉంది కదా ఫైర్ అనే పవర్ ఆగిదా వస్తుందనమాట ఆ ఫైర్ పవర్ మన స్పారమ్ దగ్గర రాకుండా కొంచెం నేను డిపెండ్ చేయాలన్నమాట ఓకే పర్లేదు నేను వచ్చేసరికి లాంగ్ రేంజ్ నుంచి వాడిని కొడుతున్నా కాబట్టి వానికి మన హల్క్కి అయితే ఈజీ అయిపోతుంది అనమాట ఫైట్ చేయడానికి థానోస్తోని ఇక అయిపోయింది గాయ్స్ ఇదే ఎండ అనమాట మన థానోస్గా మేము వచ్చేసరికి ఓ మన హల్క్ కూడా ఫుల్గా డ్యామేజ్ కొడుతున్నాను నేను అమ్మ ఇదిగో తీసుకోరా ఇక నా దగ్గర రిమైనింగ్ ఇంకా ట్వంటీ పర్సెంట్ సూట్ పవర్తో కూడా మొత్తం తేనోస్గాని కిల్ చేయడానికి ట్రై చేస్తున్నా గైస్ ఇక పదండి మన హల్క్ చూసేసుకుంటాడు మిగతా ముచ్చట అరే యార్ ఈ అమ్మా ఫైర్ పవర్ అయింది రా నాయన ఇది మామూలుగా అయితే యూజ్ చేయట్లేదు చూడండి షట్ షెట్ మా ఇప్పటికే సూట్ వచ్చేసరికి చాలా డ్యామేజ్ అయిపోతుంది అసలు ఇట్ లాస్ట్ టెన్ పర్సెంట్ అయితే ఉంది ఈ టెన్ పర్సెంట్తో మన లేజర్ బీమ్ అయితే యూజ్ చేద్దాం ఆగండి హల్క్ అయితే పూర్తిగా మన తరపు నుంచి సపోర్ట్ అయితే ఇద్దాం మన హాలకు దగ్గర నుంచి పవర్ తీసుకున్నా కానీ చూడండి గైస్ ఎంత గట్టిగా అయితే ఫైట్ చేస్తున్నాడో తన ఆ సగం పవర్ మన తేనాజ్ గన్ దగ్గరనే ఉన్నదనమాట కాకపోతే చూడండి అబ్బా ఆ సగం పవర్తో కూడా బీభచ్చంగా అయితే ఫైట్ చేస్తున్నాడు అనమాట ఇక నా పని అయిపోయింది గైస్ ఇక నేను ఫైట్ చేయలేను జస్ట్ దూరం నుంచి చూసాడు తప్ప వా ఏం షార్ట్ కొట్టినాడు తేనోస్ గన్ అయితే తేనేజ్ గారు పని అయిపోయినట్టుంది ఆల్ రైట్ గాయస్ మొత్తానికి అయితే మన హల్కైతే సాధించినాడనమాట స్పారం అనేసరికి పవర్ అయితే పూర్తిగా కోల్పోయినాడు స్పారం అయిన జల్లు తీసుకోవాలి అవి నుంచి స్పారం అయితే తీసుకెళ్ళని చెప్పేస్తానన్నమాట మన ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతాడు మన హల్కు కాకపోతే ఈ తేనస్ గన్ని పదండి మనం అయితే ఒకక్కడికి తీసుకెళ్ళి ఆయన వీడిని పూర్తిగా సమాధి చేసేద్దాం లెట్స్ గో ఓకే గైస్ ఇక పదండి ఈ థానస్ గారిని తీసుకెళ్ళాక కరెక్ట్ అయిన ప్లేస్లో అయితే సమాధి అయితే చేసేద్దాం ఆ ప్లేస్ ఎలా ఉండాలంటే ఎవరికి కూడా దొరకద్దు అంత ఈజీగా ఇంకెవరు కూడా ఆ ప్లేస్ లోపలికి వెళ్లకుండా ఉండాలన్నమాట కాబట్టి పదండి మన ఐరన్ మ్యాన్ సూట్ వేసుకొని ఈ సముద్ర లోపలికి అయితే వెళ్ళేసి ఈ థానస్ గారిని ఇక్కడ సమాధి అయితే చేసేద్దాం ఆల్ రైట్ గాయస్ మొత్తానికి అయితే దగ్గరికి వచ్చేసినాం అనమాట ఎవరికి కూడా తెలియదు ఓన్లీ మన ఐరన్ మ్యాన్ సూట్ అదే మన అలోక్ అయితే తెలుస్తుంది అనమాట త్యానోస్ బాడీ ఎక్కడుందో అనేది ఇంకా ఎవరికి కూడా తెలియదు కాబట్టి వేరేటోడు ఇక్కడికి వచ్చి విని అయితే అసలు కూడా మళ్ళీ పుట్టించలేడనమాట ఇక పదండి గాయస్ పూర్తిగా అయితే లేజర్ తోని అతని యొక్క బాడీని పూర్తిగా అయితే ఫైర్ చేసేద్దాం ఓకే ఈ మాత్రం పవర్ అయితే సరిపోదు కాబట్టి ఒక్కసారి మన సూట్ని చూడండి ఇప్పటికీ చాలా అంటే చాలా పవర్ అయితే మొత్తానికి అయితే అయిపోయిందనమాట మొత్తానికైతే రెడ్ సిగ్నల్స్ అయితే ఇస్తుంది మన కంప్యూటర్ మన సూట్ కంప్యూటర్ ఒకటి పదండి లాస్ట్ అండ్ ఫైనల్గా మన పూర్తిగా సూట్ పవర్స్ అయితే యూజ్ చేసేసి థానోస్ యొక్క బాడీని పూర్తిగా మెల్ట్ చేసేద్దాం అనమాట ఈ అండర్ వాటర్లో ఇక పదండి త్రీ టూ వన్ ఓహో ఒక్కసారి అయితే చూడండి గాయస్ మొత్తం బొగ్గు బొగ్గు అయితే అయిపోయాడు అనమాట మన థానోస్ గడు వచ్చేసరికి ఇక పదండి ఈ అయితే వెళ్ళిపోదాం ఈ లొకేషన్ కూడా ఎవ్వరు కూడా కనిపెట్టలేడు ఓన్లీ మన అలోకి అయితే తెలిసి ఉంటుంది అనమాట మనమే మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని రోజుల తర్వాత వచ్చి మళ్ళీ చూద్దాం ఓకేనా ఇప్పుడు ప్రశ్నకైతే ఇంటికే వెళ్ళిపోదాం పదండి లైట్స్ గో ఆల్ రైట్ గాయస్ ఫైనల్గా మన మిషన్ వచ్చేసరికి సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట మన విలన్ అదే మన థానోస్ కానీ మిగతా విలన్స్ అన్నందరినీ కిల్ చేసేసినాం అనమాట ఇక మనకి ఎటువంటి పని కూడా లేదు మన డాక్టర్స్ అలాగే మన హల్క్ అలాగే మన తార్ మ్యాన్ సూట్ తార్ సూట్ అలాగే ఐరన్ మ్యాన్ సూట్ మన డాక్టర్స్కి ఇచ్చేసి పంపిస్తున్నాం అనమాట మన డాక్టర్స్ ఉన్న హల్క్ అయితే చూసుకుంటారు అనమాట ఆ సూట్స్ ఒకవేళ మన దగ్గర ఉన్న కూడా చాలా ప్రమాదం అందుకే వీలతోనైతే పంపిస్తున్నాం అనమాట ఒకవేళ మళ్ళీ ఏదైనా ఇలాంటి ఈవీల్ మన దగ్గరికి వచ్చి మన సిటీకి వచ్చి ఇబ్బంది పెట్టింది అనుకోండి అప్పుడు మన డాక్టర్స్ మళ్ళీ తీసుకొద్దాం మన సూపర్ హీరోస్ని మళ్ళీ తీసుకొద్దాం ఓకేనా ప్రస్తుతానికి అయితే మన డాక్టర్స్తోని మన తోటి సూట్స్ని అయితే ఇచ్చే పంపిస్తున్నాం ఓకే హల్క్ బ్రో ఇక నువ్వే చూసుకోవాలి డాక్టర్స్ని సూట్స్ని కొంచెం జాగ్రత్తగా చూసుకో ఓకేనా ఎటువంటి ఈవెల్ కూడా వీళ్ళ దగ్గర రాకూడదు ఓకే ఓకే నేను చూసుకుంటా ఆల్ రైట్ గాయస్ ఇక మొత్తానికి అయితే సూపర్ హీరోస్ సూట్స్ డాక్టర్స్ అలాగే మన హల్క్ కూడా ఇక వెళ్తున్నాను అనమాట ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్ అన్ని మన తెలుసు కదా మీ అందరికీ నార్మల్ స్టోరీ మోడ్స్ అయితే ఉండబోతున్నాయి చూద్దాం ఇక ఈ ప్రస్తుతానికైతే మన సూపర్ హీరోస్ అందరికీ బాగా చెప్పండి అంటే మళ్ళీ ఇక పర్మనెంట్ అని కాదులేండి మళ్ళీ కూడా ఒకవేళ ఇలాంటి ఈ విలన్లు వస్తున్నారు అనుకోండి సూపర్ విలన్స్ అప్పుడు మన సూపర్ హీరోస్ కూడా మనల్ని సేవ్ చేయడానికి మళ్ళీ ఇక్కడికి అయితే వస్తారనమాట ఓకేనా ప్రస్తుతానికి అయితే మన సూపర్ హీరోస్కి అయితే బాయ్ చెప్పేసేయండి ఓకేనా అంత ఓకే కానీ బ్రో ఇప్పుడు సూట్లన్నీ ఇచ్చేసావు మన కారు కూడా కొండ మీదకి తీసుకపోయినావు ఆ కార్ వచ్చేసరికి ఎవడో దొంగగడ దొబ్బేసాడు ఇప్పుడు ఎట్లా అన్న ఏముంది మేడం బాబాయ్ ఆ కార్ పోతేనే మనం ఇంకొక కార్ని స్టీల్ చేసేద్దాం ఇంకొక బ్యాంకును అయితే కన్నాబెట్టి రాబరీ కూడా వేసేద్దాం ఓకేనా ఆల్ రైట్ గాయస్ ఈ ఎపిసోడ్ మాత్రం ఇంతే అనమాట ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కింద పక్క కామెంట్ చేయండి ఈ ఎపిసోడ్తో సూపర్ హీరో సిరీస్ వచ్చేసరికి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎండ్ అయిపోతుంది అనమాట పర్మనెంట్గా కాదు ప్రస్తుతానికి అయితే ఎండ్ అయిపోతుంది ఇక పదండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఎపిసోడ్స్ అన్ని మన స్టోరీ ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి చాలా మంచి మంచి స్టోరీస్ అయితే రాబోతున్నాయి గైస్ అలాగే మన ఫన్నీ కామెడీ వీడియోస్ కూడా ఎపిసోడ్స్ అలాగే షార్ట్స్లో కూడా వస్తాయి అనమాట ఓకేనా అలాగే గైస్ ఈ ఎపిసోడ్కి వచ్చేసరికి టూ కే లైక్స్ టార్గెట్ అనమాట ప్రతి ఒక్కరైతే లైక్ కొట్టండి అలాగే మీరు ఎన్నో లైక్ అనేది కూడా కింద పక్క కామెంట్ చేయండి గైస్ ఓకేనా నేను ప్రతి ఒక్కరి కామెంట్స్ అయితే పక్క చదువుతా అలాగే లైక్ కూడా కొడతా ఓకేనా ఇక ఈ ఈరోజు మన ఎపిసోడ్ గైస్ ఇక తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం అంటీ దాన్ టాటా బాబాయ్ లవ్ యూ అండ్ టేక్ కేర్ గైస్